말하라 여기. 맞고. 그래 그래서 발음을 그래 나 뭐를 해야 될지 계속 그런데 나이스 좀 더 하고. ప్రతి వీళ్ళు పెన్షన్ తీసుకోరు కావాలి. మరి దాని మీద ఆధారపడి సార్ పెన్షన్. సార్ పాపం తల్లి లేదు, తల్లి లేదు, అది ఎందుకు లేదు దాన్ని మాకు చెప్పలేదు. ఇప్పుడు చూసుకుంటే దొరకదు లేదు సార్. వాళ్ళు సిన్ సిన్ సెన్ పెన్షన్స్ బాగుంది అయితే ఆధార్ వస్తుంది. సిన్స్ ఇన్సెప్షన్ మాకు పెట్టింగ్ ఆధార్ ఆల్రెడీ లింక్ సార్. ఇది ఒకటి సార్. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి సార్ అని చెప్పండి. ఈయనకి తల్లి లేదు, తండ్రి లేదు, మాట లేదు, కుర్చి లేదు, మాకు మరి ఇట్లా బతుకుతున్నాయి చెప్పండి. అడగండి రాత్రి ఎక్కడ పట్టుకుంటున్నాం అంటే ఇవ్వరు వాకి అడుకుని తినడానికైనా ఒకటి తెగవాలి కదా సార్. కనబడ్డాడు ఏమన్నా పెన్షన్ అంటే అత్తున్నాయి కదా ఏడు వాళ్ళకి అసంతా కూడా ఇంకేంగా 100% అవిడితనంతో ఏదైతే డిజేబుల్డ్ పర్సన్లే ఆత్మకూరుకుల్లో పెళ్ళబడ్డాను. పాప అన్ఫార్చునేట్లీ ఆధార్ లింక్ కాలేదు అనేటువంటి ఒక నెపంతో భావనతో ఆ పెన్షన్ నిలుపుదల చేయటం ఆయనకు యాజ్ ఇట్ ఈజ్ తల్లిదండ్రులు ఒకప్పుడు తిరుగుతూ గడుపుకుంటారు.
షెల్టర్ కూడా ఎవరింటి ముందు అవకాశం చూపుతామని చెప్పి నాకు వస్తాం పాసింగ్ త్రూ దట్ వే నేను రమ్మని చెప్పి చెప్పి కలెక్టర్ గారు కూడా అంటే జేసీ గారు ఎప్పుడు పాసింగ్ అనుకోండి ఇమీడియట్గా పెన్షన్ శాంక్షన్ గురించి ఇప్పిస్తానండి వారిని ఓ వీల్ చైర్ కూడా ఇప్పిస్తా అని చెప్పాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇద్దరు కూర్చొని ఏదైనా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి వరకు 50,000 రూపాయలు బీసీ కిలోమీటర్స్ అందుకోవడం అంటే ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఏదైతే ఉందో మన ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు దాన్ని మనం స్పందించే అవకాశం ఫార్చునేట్లీ అంటే ప్రజావాణి మన జేసీ గారు అంటే ఆల్ అదర్ ఆఫీసర్స్ ఆల్సో వెరీ పాజిటివ్ ఇతను ఏ విధంగా సహాయం చేసి ఆదుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తే తొందర నాకు కూడా విశ్వాసం కలిగింది న్యాయం వల్ల పరిస్థితులు పెట్టుంటే మళ్ళీ దానికి తోడేది బీర్పూర్ మండల కేంద్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి శాశ్వతమైనటువంటి ఒక స్థల సేకరణ స్థలం లేకపోవడంతో ఇబ్బందులు లేదు. అక్కడే మోతీ నగర్లో సర్వే నెంబర్ 1/153 రెవెన్యూ ల్యాండ్ పరంపో గవర్నమెంట్ ల్యాండ్ అందుబాటులో ఆ ల్యాండ్ ఒక 5 ఎకరాలు ఇచ్చినట్టయితే శాశ్వతంగా బీర్పూర్ పెద్ద రెవెన్యూ బాగుంటుందనే అభిప్రాయంతో అక్కడ ఎంపీటీసీ అట్లాగే ప్రజెంట్ ఎంపీపీ బీర్పు రమేష్ గారు నా దృష్టి తెవడంతో జేసీ గారు దృష్టి తీసుకున్నారు. అంటే యాక్చువల్గా ఏదైతే ఉందో ఎక్కడైతే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటుందో ఆ ప్రభుత్వ భూమిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో పబ్లిక్ పర్పస్ కొరకు యూటిలైజ్ చేయాలి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. వేరెవర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ అవైలబుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ఫర్ పబ్లిక్ పర్పస్, తర్వాతనే వ్యక్తిగత లబ్ధి అనేది తర్వాత ఆలోచించి అక్కడేదైతే ఉందో ప్రజా అవసరాలు అనేది ప్రధానంగా ఉండి మొత్తం గ్రామ రైతాంగానికి అందరూ ఉపయోగపడే విధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేటువంటి ఆవశ్యకత ఉండగా దాని వ్యక్తిగతంగా లబ్ధి కొరకు ఏదైతే ఉందో మరి మంజూరు చేయాలని ప్రయత్నం చేయటం సరైనది కాదని చెప్పి జేసీ గారు దృష్టి తీసుకెళ్ళడం వారు తప్పకుండా దాన్ని ఫైల్ తెప్పించుకొని చూస్తా అని చెప్పాను నేను. అంటే ఈ ఇంక్లూడ్స్ నాకు అనిపించేది వాళ్ళు అదేంటంటే యాక్చువల్గా అది మొత్తి నగర్ అనేది రిహాబిలిటేటెడ్ విలేజ్ అండి. రిహాబిలిటేషన్ పర్సన్స్కు అప్పుడు రిహాబిలిటేషన్ చేసినప్పుడు ల్యాండ్స్ ఇచ్చి ఉంటే దాన్ని మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కానీ రెవెన్యూ ల్యాండ్ను అలాట్మెంట్ చేయడం అనేది సరైనది కాదు. ఇది రెవెన్యూ ల్యాండ్, ఇది పరంపోగు ల్యాండ్. పరంపోగు ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ ఆల్వేస్ పబ్లిక్ పర్పస్ యూటిలైజ్ చేయాలి. దాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు ఏదైతే ఉందో వ్యక్తిగత లబ్ధి కొరకు పెట్టాలి చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం మనం మొత్తం రైతాంగం అంతా దాన్ని నిరసన వ్యక్తం చేస్తుంది. ఒక రమేష్కు సంబంధించిన అంశం కాదు, మొత్తం బీర్పూర్ గ్రామము మొత్తి నగర్లు ఏదైతే మొత్తం రైతాంగం అంతా నిరసన వ్యక్తం చేస్తుంది. కాబట్టి వారు కూడా దాన్ని సరి చేస్తామని చెప్పని చెప్పాను. అట్లాగే ఇక్కడ జగిత్యాల మండలం కన్నడలో ఏదైతే ఉందో ఈ రెవెన్యూ ప్యూరిఫికేషన్ అనే నెపంతో రికార్డ్స్ జరిగినటువంటి కొన్ని అవకతవకల్లో జీసీ దృష్టి తీసుకురావడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే కొత్త పట్టెదారు పార్కు జారీ చేయబడ్డ తదుపరి లాస్ట్ ఖరీఫ్ అండ్ రబ్బీ అవైల్ చేసిన తదుపరి ఏ విధమైనటువంటి ఒక ప్రక్రియ లేకుండా ఆన్లైన్ తొలగించేసి ఏ విధమైన ప్రక్రియ లేకుండా రియల్లీ సర్ప్రైజింగ్ ఇటువంటి ఒక ఘటన జరగటం. నేను జేసీ గారు చెప్తే రెంటెండు ఫైల్స్ అని తెప్పిస్తే ఇవ్వాలని చూసి అత్యంత పొరపాటు సరి చేస్తా దానికి సంబంధించి అధికారులపై కూడా చర్చించుకుని దొరుకుతుందని చెప్పి పేరు